ఫ్రెండ్స్, దిస్ ఈస్ సంధ్య శ్రీనివాస్ యాజ్ గోదావరి పిల్ల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను 4 రకాల కూరగాయలతో చట్నీ చేయబోతున్నానండి. అంటే రోజు మనం తీసుకునే పల్లీల చట్నీ, చెనాపప్పు, కొబ్బరి ఇలాంటివి కాకుండా ఈ కూరగాయలతో మన చట్నీలు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. కొంచెం కొత్తగా కూడా ఉంటుంది, వాటితో పోలిస్తే దీంట్లో క్యాలరీస్ కూడా తక్కువ ఉంటాయి, ఇంకా పోషక విలువలు కూడా ఎక్కువ ఉంటాయి. ఇది ఎలా చేసుకోవాలి ఏంటో ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ క్యాప్సికమ్ చట్నీ అండి. ఇది ఎలా చేసుకోవాలి, వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. ఫస్ట్ వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్ క్యాప్సికమ్, టమాటో, ఆనియన్స్, ఇంకా చెనాపప్పు, మినప్పప్పు, 4 ఎండుమిర్చి, వెల్లుల్లి. ఫస్ట్ స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని దాంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత దాంట్లో శనగపప్పు, మినప్పప్పు 2-3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలన్నమాట. అవి 2 టేబుల్ స్పూన్స్, ఇది 2 టేబుల్ స్పూన్స్. తర్వాత దాంట్లో 8 వెల్లుల్లి, 5 ఎండుమిర్చి, శనగపప్పు వేసుకుని కొంచెం కలర్ మారి మంచి స్మెల్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్ మీద పెట్టుకుని వేయించుకోవాలన్నమాట. దాంట్లో తర్వాత ఒక చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలండి. ఆనియన్ కొంచెం పచ్చివాసన పోయి కలర్ చేంజ్ అవగానే దాంట్లో మనం ముందుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ అండ్ టమాటో వేసుకుని బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని కలుపుకోవాలండి, లేకపోతే అన్నీ సమంగా వేగవు. తర్వాత అవన్నీ వేగిన తర్వాత ఒకసారి ఫ్లిప్ చేసుకోవాలి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు. చూడండి, వెజిటేబుల్స్ అన్నీ ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి అన్నమాట. వీటిని స్టవ్ ఆఫ్ చేసి చల్లగా ఎంతవరకు ఉంచుకోవాలండి. తర్వాత మిక్సింగ్ జార్లోకి తీసుకోవాలి. మొత్తం అంతా నీట్గా మిక్సింగ్ జార్లోకి తీసుకొచ్చి ఒక స్మూత్ పేస్ట్లా రెడీ చేసుకోవాలండి. అంతే, ఎంతో టేస్టీ అయిన క్యాప్సికమ్ చట్నీ రెడీ అయిపోయిందండి. మరి దీంట్లోకి పైన పోపు వేసుకోవాలి కదా, అది ఎలా తయారు చేసుకోవాలి ఒకసారి చూద్దాం. ముందు ఆయిల్ పెట్టి పాన్ పెట్టి ఆయిల్ వేసుకుని దాంట్లో జీలకర్ర అండ్ ఆవాలు, కరివేపాకు వేసి కొంచెం సేపు వేయించిన తర్వాత పోపు తీసుకొచ్చి మనం చట్నీ మీద వేసుకోవాలండి. ఇప్పుడు సెకండ్ చట్నీ ఎలా చేయాలి చేసుకోవచ్చు చూద్దాం. బీట్రూట్ చట్నీ అన్నమాట. ఫస్ట్ పాన్ పెట్టి మన బీట్రూట్ చిన్నగా కట్ చేసుకున్న ముక్కలు వేసుకోవాలండి. నేను సపరేట్గా ఇంగ్రీడియంట్స్ ఏం చెప్పట్లేదు. తర్వాత ముక్కలు ములిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఈ చట్నీ చాలా కమ్మగా ఉంటుందండి. తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకుని ముక్కలు మొత్తం 80% కుక్ అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి. దీనికి 5 నిమిషాలు టైం పడుతుందండి. అది ఉడికేంతలోపు మనం దాంట్లోకి మసాలాలా ప్రిపేర్ చేసుకోవాలండి. ఫస్ట్ ఒక మిక్సింగ్ జార్లోకి ఆవాలు, జీలకర్ర, అల్లం, 4 పచ్చిమిర్చి తీసుకోవాలండి. తర్వాత దాంట్లో 3 టేబుల్ స్పూన్ల కొబ్బరి వేసుకోవాలి, ఎండు కొబ్బరి పొడి అన్నమాట. వేసుకుని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఒక స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇంకా మీరు కొంచెం కావాలంటే కొబ్బరి పొడి కూడా ఎక్కువ వేసుకోవచ్చు. చూడండి, ఆ లోపు మనకి బీట్రూట్ ముక్కలు అనేవి చాలా బాగా ఉడికిపోయాయి అన్నమాట, 80% దాకా కుక్ అయిపోయాయి. ఇప్పుడు ముందుగా నేను పేస్ట్ చేసుకున్నాను కదా, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, ఆ పేస్ట్ దీంట్లో వేసేసుకోవాలన్నమాట. వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చూసారా, ఇలా అన్నమాట. మీకు బీట్రూట్ ముక్కలుగా ఉన్నా పర్వాలేదు అనుకుంటే కనుక ఈ స్టేజ్లోనే మీరు పోపు పెట్టేసుకోవచ్చు అండి. లేదు మాకు పేస్ట్ లాగే కావాలి అనుకుంటే కనుక మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. నేను చూపిస్తానండి. చూసారా, ఇప్పుడు నేను మొత్తం ఈ మిక్చర్ అంతా నేను మిక్సీ చేసేస్తున్నా. ఇలా అన్న టేస్ట్ బాగుంటుంది. ఇలా అయిపోతుంది అన్నమాట మిక్సీ చేసిన తర్వాత, స్మూత్గా చట్నీ లాగా వస్తుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుని దాంట్లో పోపు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు పోపుకి పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని కొంచెం కరివేపాకు, జీలకర్ర వేసుకున్నానండి. మీరు దీంట్లో కావాలంటే స్పైస్ ఎక్కువ కావాలంటే పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ కూడా వేసుకోవచ్చు. తర్వాత కొంచెం ఆవాలు వేసి ఒకసారి ఫ్రై చేసుకుంటున్నాను. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ పోపు తీసుకొచ్చి చట్నీ మీద వేయాలండి. చట్నీని పోపులో వేయకూడదండి, పోపే తీసుకొచ్చి చట్నీలో వేయాలి. అదొక డిఫరెంట్ టేస్ట్ మారిపోతుంది అలా చేసినట్లయితే. చూసారా ఎంత మంచిగా తయారైపోయిందో, కలర్ఫుల్గా, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు థర్డ్ వెరైటీ చూద్దాం.
థర్డ్ వెరైటీ వచ్చేసి ఆనియన్ చట్నీ అండి. ఇది నా ఫేవరెట్ చట్నీ, చాలా బాగుంటుంది దోశల్లోకి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది అన్నమాట. ఫస్ట్ ఇది పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఒక 3 ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోవాలండి. ఆనియన్ రేట్ చాలా ఎక్కువ ఉంది, తగ్గిన తర్వాత చేసుకోండి అందరూ, చాలా బాగుంటుంది. తర్వాత ఈ వేగుతున్న ఉల్లిపాయల్లో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసుకోవాలండి. తర్వాత వాటిలోకి మసాలా లాగా తయారు చేసుకోవడానికి ఇవి దినుసులు తీసుకున్నానండి. ధనియాలు, చెనపప్పు, మినపప్పు, మెంతులు అవన్నీ తీసుకున్నాను అన్నమాట. ఇప్పుడు ఆ స్టవ్, పక్క స్టవ్లో ఉల్లిపాయలు వేగే సమయంలోనే ఇవి చేసుకోవాలన్నమాట. ఫస్ట్ చెనపప్పు వేసుకుంటున్నానండి, తర్వాత ఎండుమిర్చి, జీలకర్ర, మెంతులు, అలాగే వెల్లుల్లి వేసుకుని బాగా వేపుతున్నాను అన్నమాట. ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి, 5 మినిట్స్లో అయిపోతుంది. ఆ పక్క స్టవ్ మీద నేను ఆనియన్స్ వేపుకుంటున్నాను, తర్వాత ఈ స్టవ్ మీద ఏమో మా ఈ దినుసులు, పోపు దినుసులు వేపుతున్నాను. ఇప్పుడు కొంచెం ధనియాలు వేసానండి. ఈ ధనియాలు వేయడం వల్ల చట్నీకి చాలా టేస్ట్ వస్తుంది. ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి అండ్ మన పోపులు కూడా వేగిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఇది రెండింటినీ కలిపి గ్రైండ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ పోపులు వేసేసుకోవాలండి, తర్వాత దాంట్లో కొంచెం నిమ్మకాయ అంత చింతపండు వేసుకోవాలి. చింతపండు వేయడం వల్ల చట్నీకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత వేగిన ఉల్లిపాయలు ఉంటాయి కదండి, మీకు సాల్ట్ సరిపోకపోతే మనం ఈ స్టేజ్లోనే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఏ చట్నీ కన్నా కానీ ముందు మిక్సీ పట్టేటప్పుడే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత బౌల్లోకి ఈ చట్నీ తీసేసుకున్నాను అన్నమాట. చాలా మంచి స్మెల్ వస్తుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో కూడా పోపు వేసుకుంటున్నాను అన్నమాట, సేమ్ యాజ్ ఇట్ ఈస్. జీలకర్ర, ఆవాలు అండ్ కరివేపాకు అన్నమాట. దీంట్లో కొంచెం నేను ఎండుమిర్చి యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మళ్ళీ పోపు తీసుకొచ్చి మనం చట్నీ మీద యాడ్ చేసుకోవాలి. ఇది దోశలకి, అన్నంలోకి అయితే చాలా బాగుంటుందండి. మన ఆనియన్ చట్నీ రెడీ అయిపోయింది, చాలా టేస్టీగా. చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు ఫోర్త్ వెరైటీ చూసేద్దాం. ఫోర్త్ వెరైటీ వచ్చేసి టమాటో చట్నీ అండి. టమాటో చట్నీ కోసం మనం ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. తర్వాత దాంట్లో చెనపప్పు, మినపప్పు, ఒక 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. తర్వాత దాంట్లో ఒక 4 పచ్చిమిర్చి, కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి బాగా వేగాలండి, వేగేంత వరకు బాగా కలుపుకోవాలి. తర్వాత దాంట్లో కొంచెం జీలకర్ర యాడ్ చేయాలి, ఒక 1/2 టేబుల్ స్పూన్. తర్వాత దాంట్లో ఒక బాగా పండిన ఒక 4 దేశవాళీ టమాటాలు ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలండి. అవి కూడా బాగా వేగిపోవాలి. ఇంకా ఫాస్ట్గా అవ్వాలంటే దీంట్లో చాలామంది వాటర్ వేస్తారండి. వాటర్ వేస్తే మరీ అంత టేస్ట్ బాగోదు, ఇలా ఆయిల్లో ఫ్రై అయితేనే బాగుంటుంది. చూడండి టమాటోస్ అన్నీ బాగా గుజ్జు కింద వేగిపోయాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి మిక్సింగ్ జార్లోకి తీసుకుందాము. మిక్సింగ్ జార్లో తీసుకునేటప్పుడే నేను సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి. మిక్సింగ్ జార్లోకి తీసుకుంటున్నాను అన్నమాట. అలా జాగ్రత్తగా చల్లారిన తర్వాత తీసుకుంటే, ఇలా పేస్ట్గా చేసుకుంటే చట్నీ రెడీ అయిపోయినట్టేనండి. తర్వాత దీంట్లో కొంచెం పోపు యాడ్ చేస్తున్నాను, నేను ముందే రెడీ చేసి పెట్టుకున్నాను ఆనియన్ చట్నీ చేసేటప్పుడే. ఆ పోపు దీంట్లో వేసేసుకుంటున్నాను అన్నమాట. చూసారా మన టమాటో చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇవండి 4 రకాల చట్నీలు. ఈ వెజిటేబుల్స్తో చేసుకోవడం వల్ల మనకి తీసుకునే క్యాలరీస్ అనేది చాలా తక్కువ ఉంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. దీంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. మన క్యారెట్ చట్నీలో విటమిన్ ఏ ఉండడం వల్ల మనకి కళ్ళకి చాలా మంచిదండి. ఇంకా బీట్రూట్లో మనకి ఐరన్, ఇంకా రక్తహీనత ఎవరికైతే ఉందో ఆ బీట్రూట్ చట్నీ తినడం వల్ల వాళ్ళకి చాలా బాగుంటుంది. ఈ పైగా ఈ దోశల్లోకి ఈ బీట్రూట్ చట్నీ అనేది చాలా బాగుంటుంది. ఇంకా ఆనియన్ చట్నీ అంటారా, ఆనియన్ చట్నీ ఇంకా క్యాప్సికమ్ చట్నీలో ఫైబర్ ఎక్కువ ఉంటుందండి. ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మనకి మలబద్ధకం అలాంటివి రాకుండా ఉంటుంది, ప్లస్ క్యాలరీస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఎప్పుడు తినే పల్లీల చట్నీ, కొబ్బరి చట్నీ ఇలాంటివి కాకుండా ఒకసారి ఇవి కూడా ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతాయి. నాకు ఎలా మీరు ట్రై చేసి మీరు ఎలా ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్లో ఏమైనా వీడియోస్ హెల్త్ రిలేటెడ్ కానీ బ్యూటీ రిలేటెడ్ కానీ చూడాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ గోదావరి పిల్ల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.